సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అధిక ధరలకు ఇసుకను విక్రయించడాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహసీల్దార్కు ప్రతిపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి మాట్లాడుతూ ఇసుక రవాణాదారులు అధికార పార్టీ అండతో అధికారుల నిర్లక్ష్యంతో హుస్నాబాద్ మండలం పందిల్ల పర్వేద తోటపల్లి గ్రామాల వాగుల నుండి అక్రమంగా ఇసుకను హైదరాబాద్కు తరలించి విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ఏడు మండలాల్లో ముఖ్యంగా హుస్నాబాద్ అక్కనపేట మండలాలకు తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. ఇసుక చేయబట్టి 7000 రూపాయలకు హుస్నాబాద్ మేజర్ టౌన్లో ఇసుక పోతూ ఉన్నారు. ఒక పేద విడోకు మరి ఐఎస్ఎల్ అంటే లెటర్ని కనుక మంజూరు అయితే 12000 15000 దాకా గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్. దానిలో 7000 రూపాయలు ఇసుకకే ఇచ్చినాక ఇక వాళ్ళు ఏం కట్టగలుగుతారు అని చెప్పి వాళ్ళు కట్టలేక వాళ్ళు బయటికే బాయిర్భూమిలోకి పోయేటువంటి పరిస్థితి. ఈ రాత్రులు మరి అధికార పార్టీ లేకపోతే ఎంఆర్ఓ డిపార్ట్మెంటా పోలీసా లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంటా ఒక్కటైపోయి కుమ్మక్క అయిపోయి వేలాది లక్షలాది రూపాయలకు హైదరాబాద్లో హుస్నాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి కప్పగుట్ట కాడ, తోటపల్లి కాడ, పందిల్ల కాడ, పర్వేద కాడ, నామపేటలో ఉండేటువంటి ఇసుకను 1000 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఇసుకను మొన్న 3-4 నెలలు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరు మత్తడు పడితే వచ్చినటువంటి ఇసుకను తీసుకుపోయి అమ్ముకుంటా ఉన్నారు అక్రమ పద్ధతులలో. హుస్నాబాద్లో తీవ్రమైనటువంటి ఇసుక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఇదంతా 2-3 నెలల నుంచి చెప్పిన అధికార పార్టీ వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లేకపోతే అధికారులు కానీ ఈ ప్రజల మొరను, ప్రజల ఏడుపును, ప్రజల బాధను వీళ్ళు లెక్క చేస్తలేరు. ఇది సరైనది కాదు అని చెప్పి ఒకసారి హుస్నాబాద్ తహసీల్దార్ గారిని వచ్చి దరఖాస్తు ఇచ్చి దీని మీద ఒక అఖిలపక్షంతో అధికారులతో ఒక చర్చ, ఒక దీని పరిష్కారం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయమని ఒక దరఖాస్తు ఇచ్చుడు జరిగింది. నిన్ననే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి ఫోటోతో కూడా హుస్నాబాద్ల ఆయన ఒక్కరి పేరు మీదనే పెట్టో 50 ట్రిప్పులు కొట్టిరని తెలిసింది. ఆయన కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీ, ఇక్కడుండే పేదవాళ్ళకు కూడా ఎంపీ కదా, వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇసుక కావాలి కదా. ఒకళ్ళ కోసమే చేస్తే ఆయనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఇసుక సమస్యను పరిష్కరించాలి అని చెప్పి హుస్నాబాద్ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఇది కనుక పరిష్కారం కాకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక తీవ్రమైన సమస్యగా ఉద్యమంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పటికైనా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు కానీ కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, లేకపోతే అధికారంలో ఉన్న ఆఫీసర్లు దీని గురించి పరిష్కారానికి ఆలోచించాలని కోరుతూ